బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్దారులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని తెలిపారు. మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్ను ఒకేసారి 1,000 రూపాయలు పెంచి ఇస్తున్నామని అన్నారు. దివ్యాంగులకు పింఛన్ 6,000 ఇస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు. జూలై 1 నుంచే పింఛన్లు ఇంటి వద్దే అందిస్తామని, ఆర్థిక సమస్యలున్నా ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచే నిర్ణయాలు తీసుకుంటున్నామని ప్రజలకు తన లేఖలో తెలిపారు. ఆర్థిక సమస్యలున్నా ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచే నిర్ణయాలు తీసుకుంటున్నామని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా 819 కోట్ల రూపాయల భారం పడనుందని వివరించారు. నాటి అధికార పక్షం మిమ్మల్ని పింఛన్ విషయంలో ఎంత క్షోభ పెట్టిందని అన్నారు. ఎన్నికల సమయంలో 3 నెలలు వారి కష్టాలు చూసి చలించిపోయానని వివరించారు. మండు టెండలో వడగాల్పుల మధ్య పడిన అకచాట్లు చూశానని అన్నారు. ఏప్రిల్ నెల నుంచే పింఛన్ పెంపును వర్తింపజేస్తానని మాట ఇచ్చానని, ఏప్రిల్ మే జూన్ నెలలకు పెంపును వర్తింపజేసి మీకు అందిస్తున్నామని లేఖలో సీఎం చంద్రబాబు తెలిపారు. నటిక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అమరావతి నుంచి ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ చెప్పండి, సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు అందరికీ, ఏప్రిల్ నుంచే ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నుంచే పింఛన్ పెంచి ఇస్తున్నాము అని చెప్పి కూడా ఆయన లేఖలో వివరించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పెన్షన్దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు తాను ఏదైతే గతంలో ప్రతిపక్ష హోదాలో కానీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలని సూచా తప్పకుండా అమలు చేస్తున్నాను, ప్రజలు ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ప్రభుత్వం ఉన్న ప్రథమ కర్తవ్యం అని చెప్పి ఆయన పేర్కొన్నారు. అయితే ప్రజలకు సంబంధించి కూడా మంచి చేయాలనేది తన ఏకైక ఎజెండా. మీకు అండగా నిలుస్తూ సంక్షేమం చూస్తే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది. మేనిఫెస్టో చెప్పినట్లుగానే పెన్షన్ 1,000 నుంచి 1,000 రూపాయలు పెంచి ఇవ్వబోతున్నాం. అలాగే దివ్యాంగుల పెన్షన్ ఎప్పుడు లేని రీతిలో 6,000 ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. జూలై 1 నుంచే పెన్షన్ ఇంటి వద్దనే అందజేస్తాం. ఆర్థిక సమస్యలున్న ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచే తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏదైతే ఈ పెన్షన్ పెంపుదల దాదాపుగా ప్రతి నెల 812 కోట్ల రూపాయల భారం ప్రభుత్వంపై పడుతుంది. కానీ నాటి అధికార పక్షం మిమ్మల్ని పింఛన్ విషయంలో ఎంత క్షోభ పెట్టిందో, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టిందో, ఎండ వాన వడగాల్పులు సైతం కూడా లెక్క చేయకుండా మీరు పెన్షన్ కోసం రాసిన అగచాట్లు నేను కళ్ళారా చూసా. అందుకే ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలల నుంచి కూడా పెన్షన్ తాను 4,000 రూపాయలు ఇస్తానని చెప్పి మీకు మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారమే ఎల్లుండి అంటే జూలై 1 నుంచి రాష్ట్రంలో ఉన్న 65 లక్షల మంది పెన్షన్ దారులకు కూడా ఇంటి వద్ద నుంచి 7,000 రూపాయల పెన్షన్ ఈ నెల అందజేయడం జరుగుతుంది. వచ్చే నెల నుంచి 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. గతంలో 200 ఉన్నదాన్ని 1,000 రూపాయలు చేయటం, 1,000 రూపాయలని 2,000 రూపాయలు చేయటం, 2,000 రూపాయలని గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 1,000 రూపాయలు పెంచింది. కానీ తమ ప్రభుత్వం 3,000 రూపాయలని ఏకదాటిగా మరొక 1,000 రూపాయలు పెంచి ప్రజల సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ప్రజలకు అండగా ఉండాలనే ధ్యేయంతో తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉందని చెప్పి కూడా చంద్రబాబు అయితే 65,600,000 మంది ఉన్న పెన్షన్ దారులకి బహిరంగ కూడా ఒక లేఖ అయితే రాశారు. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.